हाय वेलकम टू माय चैनल मन इंट्लो ईजीगा कबाब्स एला चेसुकोवच्चु चूपिस्तुन्नानु दानिकि मुंदुगा कावाल्सिनवि ब्राउन आनियन्स तीसुकुन्नानु इदि कोंचेम आयिल्लो उल्लिपाय पीसेस किंद कट चेसि चिकिरिकल किंद दानि वेयिंचुकोवालि इला वस्तुंदि तर्वात ओक मिक्सी जार तीसुकोवालि मिक्सी जार्लो కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కొంచెం సాల్ట్ దానికి సరిపడా ఉప్పు కొంచెం కారం మీకు స్పైసీ కావాలంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు అర స్పూన్ ధనియా పౌడర్ అర స్పూన్ జీరా పౌడర్ కొంచెం పసుపు తర్వాత బ్రౌన్ ఆనియన్స్ వేయించిన ఉల్లిపాయ చిరుకులు ఒక 2 స్పూన్స్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలంటే 1/2 టీ స్పూన్ వేసుకోవచ్చు తర్వాత పెరుగు యాడ్ చేస్తున్నాను ఒక 2 స్పూన్స్ పెరుగు 1/2 నిమ్మకాయ రసం 1/2 నిమ్మ చెక్క ఎక్కువ పీసెస్ అంటే కొంచెం క్వాంటిటీ పెంచుకోవచ్చు నా స్పైసీగా కావాలంటే కొంచెం కారం అది కొంచెం ఎక్స్ట్రాగా వేసుకోవచ్చు నేను పిల్లలు ఇంట్లో తినేలాగా కొంచెం స్పైసీ తక్కువగానే చేస్తున్నాను తర్వాత ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను ఇది మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టిన తర్వాత ఆ పేస్ట్ అనేది ఈ చికెన్ పీసెస్కి బాగా పట్టించాలి చికెన్ పట్టేటప్పుడు నాడులు పెట్టుకుంటే కొంచెం చికెన్ పీసెస్కి బాగా పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా చికెన్ పీసెస్ కంత అప్లై చేసిన తర్వాత ఒక 1/2 అవర్ ఫ్రిజ్లో పెట్టుకుంటే బాగుంటుంది చికెన్ తర్వాత ఫ్రిజ్లో తీసిన తర్వాత గ్యాస్ మీద ఈ గ్రిల్ టైప్లోది ఉంటుంది కదా పుల్కాస్ కాల్చుకుని అది పెట్టేసుకుని ఫ్రిజ్లో తీసిన తర్వాత ఈ విధంగా ఉంది దానికి పీస్కి బాగా అప్లై చేస్తుంది ఉంటుంది కదా తీసి ఇలా వేడెక్కిన తర్వాత కొంచెం దాని మీద ఒక్కొక్క పీసెస్ పెట్టుకొని మొత్తం అలా పెట్టుకొని కొంచెం కొంచెం చూసుకుంటా అటు ఇటు తిప్పుకుంటా కాల్చుకోవాలి కొంచెం అలా ఆయిల్ వేస్తూ ఉంటే బాగా కొంచెం లోపలది ఉడుకుతుంది కాలుతుంది ఎక్కువ కాదు లైట్గా కొంచెం ఆయిల్ అలా వేస్తూ మధ్య మధ్యలో కాల్చుకోవాలి అటు ఇటు తిప్పినప్పుడు ఎక్కువ కాదు లైట్గా తిప్పుతూ ఉంటుంటే స్మూత్గా కుక్ అవుతుంది బాగుంటుంది పీస్ అనేది చూసారు కదా ఎలా కుక్ అయిందో మన ఇంట్లో ఈజీగా ఇలా కబాబ్ చేసుకుంటే పిల్లలు పెద్దవాళ్ళు కూడా చక్కగా తింటారు ఇంట్లో చేసుకుంటే హెల్దీ టేస్ట్ కూడా చూడండి కబాబ్స్ రెడీ అయిపోయినాయి
దీంట్లో కొంచెం మైనీస్ అది పెడితే పిల్లలకి ఇష్టంగా తింటారు. మైనీస్ లేకపోతే కొంచెం లెమన్, కొంచెం ఆనియన్ అలా పిండుకొని తినేసినా చాలా టేస్టీగా ఉంటుంది. లేకపోతే పిల్లలు కొంతమందికి టమాటా కచప్ అది ఇష్టపడతారు కదా, కచప్లో కూడా నంచుకొని తినచ్చు. ఎమ్మీ టేస్టీతో కబాబ్స్ అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు. మీకు ఎవరికైనా నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి.